జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల పదకొండవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై ఆరవ శ్లోకములో నుండి ఓం మహాభూత మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీ పరాశర భట్టరు భట్స్వామివారి శ్రీచరణార్విందములకు సాష్టాంగనమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేషపురోహిత శ్రీవత్సాక శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం నమః హో శ్రీమన్నారాయణ మహానుభావులను మహాత్ములను నీ సొత్తుగా భావించేటటువంటి వాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం మహాభూతాయ నమ ఓం మహాభూతాయ నమ తన శాసనమైనటువంటి వేదశాస్త్రమును అంగీకరించే సద్వినియోగపరుచుకునేటటువంటి కళ్యాణము కోసము వేదశాస్త్రమును ఉపయోగించేటటువంటి మహానుభావులను మహాత్ములను దాసులుగా కలవాడు తన సొత్తుగా భావించేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమంతిని తోకకు నిప్పు అంటించినటువంటి విషయాన్ని కొందరు రాక్షస స్త్రీలు సీతమ్మకు తెలియచేస్తూ ఉన్నారు ఇలా చెబుతూ ఉన్నారు ఓ సీత ఎస్త్వయాకృత సంవాద సీతే కపిహి ఓ సీత నీతో మాట్లాడిపోయినటువంటి ఎర్రమూతి కలిగిన కోతి తోకకు నిప్పు పెట్టి రాక్షసులు అతనిని వీధుల్లో త్రిప్పుతున్నారు అని రాక్షస స్త్రీలు సీతమ్మకు చెప్పగానే సీతమ్మ ఒక్కసారిగా తన ప్రాణాలే పోయినాయా అన్నంతగా దుఃఖిస్తూ అగ్నిదేవుడిని ధ్యానిస్తూ ఉపాసనం ఉపాగమత్ ఈ రకంగా ఉపాసన చేస్తుంది అగ్నిదేవుడిని ప్రార్థన చేస్తుంది సీతమ్మ తన పరిశుద్ధమైనటువంటి మనస్సుతో హనుమంతునికి శుభం కలగాలని హనుమంతుని శరీరము కాలకూడదని అగ్నిని ఉపాసన చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటుంది ఓ అగ్నిదేవా ఎది అస్థి పతిశుశ్రూష నేనే కనుక పతిసేవ చేసిన దానినైతే శీతోభవా హనుమత నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవా ఎది అస్తి చరితం తపః నేనే కనుక మంచి ఆలోచనలు కలిగి ఉండటమనే తపస్సును ఆచరించిన దానినే అయితే శీతోభవ హనుమత నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవ ఎది చ అస్తి ఏకపత్నిత్వం నేనే కనుక పతివ్రతనే అయితే శీతోభవ హనుమత నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవా ఎది కించిత్ అనుక్రోశ తయీ అస్తి ధీమత నా రామచంద్రునికే కనుక మీద కొంచెమైనా దయవుంటే శీతోభవ హనుమత ఓ అగ్నిదేవా నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవా ఎదివా భాగ్యశేషోమే నాకు ఇంకా కొంచెం ఏమైనా భాగ్యం అదృష్టం మిగిలి ఉంది అని నువ్వనుకుంటే ఓ అగ్నిదేవా శీతోభవ హనుమత హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు వో యది మాం వృత్తి సంపన్నాం నేనే కనక పాతివ్రత్యాన్ని కలిగి ఉన్నానోననుకుంటే సీతోభవ హనుమత వో అగ్నిదేవా నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు వో అగ్నిదేవా తత్సమాగమలాలసాం నేనే కనక శ్రీరామచంద్రుడిని చేరాలి చేరాలి అని పరితపిస్తున్నది నిజమే అయితే ఓ అగ్నిదేవ శీతోభవ హనుమత నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవ నేను పతివ్రతనని నేను రాముడిని చేరటము కోసము పరితపిస్తూ ఉన్నానని స విజానాతి ధర్మాత్మా నా రాముడే కనుక గుర్తించినవాడే అయితే నా రాముడికే కనుక నాలో ఉన్నటువంటి ఆర్తి తెలుస్తున్నది నిజమే అయితే శీతోభవ హనుమత ఓ అగ్నిదేవా నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవా నేను పతివ్రతనని నేను రాముడిని చేరటము కోసము పరితపిస్తూ ఉన్నానని స విజానాతి ధర్మాత్మా ధర్మాత్ముడైనటువంటి హనుమ గుర్తించిన వాడే అయితే సీతోభవ హనుమత నువ్వు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచు ఓ అగ్నిదేవా సుగ్రీవుడే కనుక నన్ను ఈ దుఃఖసాగరము నుండి తరింపచేసే ప్రయత్నములో రామునికి తోడుగా ఉంటాడు అనేటటువంటిది నిజమే అయితే సీతోభవ హనుమత ఓ అగ్నిదేవా హనుమ శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉంచవా అని సీతమ్మ అగ్నిదేవుడిని ఉపాసన చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా

ఎనభై ఆరవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సువర్ణబిందు అక్షోభ్యర్వీస్వరేర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाख्रदो महागर्तो महाभूतो महानिधिः ओं सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ओं महाभूताय नमः ओं महाभूताय नमः ओं महाभूताय नमः